అయ్ కొంచెం మన అప్పేది చిన్నప్ప నిజమైన నివాళులర్పించండి. ఇవాళ సాయుధ పోరాట యోధురాలు ఆయిల్లమ్మ గారు సమాజ స్థాపన స్వేచ్ఛగా సమానత్వంగా బతకాలని చెప్పి కూడా పీడిత వర్గాల యొక్క విముక్తి కొరకు పోరాటం చేసిన పోరాట యోధురాలు ఆయిల్లమ్మ గారు. ఇవాళ మన అందరికీ తెలుసు ఒక నిరక్షరాస్తాన ఇంత పోరాటం చేసి సమాజంలో మార్పు చేయాలి పెత్తందరతనాన్ని ఎదురు తిరిగి ఆ రోజు నడుము గట్టి ఇవాళ ఎన్నో పీడిత వర్గాలకు విముక్తినిచ్చిన ఆయలమ్మ గారు ఇవాళ ఆమె ఆశయాలనుగుణంగా ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ ఇలా ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు దీనికి అధికారికంగా రేపు వర్ధంతి కూడా జయంతిగా జరపడానికి కూడా వారు అధికారికంగా ప్రకటించారు. కాబట్టి తప్పకుండా మనం గౌరవించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆమె అందరి వారి ఒక్క